ఈరోజు మనం పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలుసుకుందాం రైట్ టు అగెయిన్స్ట్ ఎక్స్ప్లైటేషన్ పీడనాన్ని నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు గురించి ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ నిబంధనలు తెలియజేస్తున్నాయి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ రెండు నిబంధనలు కూడా పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తున్నాయండి దీంట్లో ఆర్టికల్ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది అంటే మానవ అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరి నిషేధం వెట్టి చాకిరి నిషేధం మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరి నిషేధం అని తెలియజేస్తున్న నిబంధన ఏది అంటే ఆర్టికల్ ట్వంటీ త్రీ ఈ మానవ అక్రమ రవాణా అంటే ఏంటి వెట్టి చాకిరీ అంటే ఏంటో తెలుసుకుందాం జనరల్గా రాజ్యాంగంలో ఒక్కొక్క ఆర్టికల్లో ఒక విషయం గురించి చెప్పడం జరుగుతుందండి కానీ ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ త్రీలో రెండు విషయాలు చెప్పడం జరిగింది ఒకటి మానవ అక్రమ రవాణా అంటున్నాం రెండవది వెట్టి చాకిరీ నిషేధం అంటున్నాం మానవ అక్రమ రవాణా అంటే ఏంటి అంటే స్త్రీ పురుషుల్ని మార్కెట్లో వస్తువుల మాదిరిగా కొని అమ్మడం ఇక్కడ స్త్రీ పురుషుల్ని మార్కెట్లో వస్తువుల మాదిరిగా కొని అమ్మడం అంటే ఏంటి ఇండైరెక్ట్గా అంటే ఇది ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారం లాంటి వృత్తుల్ని నిషేధించడం జరిగిందని చెప్తుందండి ఇవి ఏ రూపంలో ఉన్నా సరే ఇవి నేరాలే అవుతాయి ఏ రూపంలో ఉన్నా అంటే ఏంటి అంటే కొన్ని సాంప్రదాయ పద్ధతుల్లో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసినా కూడా అది నేరమే అవుతుంది ఇక్కడ వాడడం అయితే స్త్రీ పురుషులు అని వాడారు కానీ ఇక్కడ మనం దీన్ని ప్రధానంగా మహిళల రక్షణకు సంబంధించినటువంటి హక్కుగా మనం గమనించాలి ఇక్కడ ఏ రూపంలో అనేదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు జోగిని వ్యవస్థ అని మాతంగి వ్యవస్థ అని దేవదాసి అని ఇలాంటి వ్యవస్థలు ఉన్నాయి సమాజంలో అంటే ఇప్పుడు క్రమక్రమంగా ఈ వ్యవస్థ ప్రభావం తగ్గిపోయింది ఇలాంటి వ్యవస్థలు ఏవైనా సరే ఇవన్నీ కూడా నిషేధించబడ్డవి వీటిని ఎవరైనా ఎంకరేజ్ చేసినా కూడా అది శిక్షించదగ్గ నేరం అవుతుంది అని మనం గమనించాలి ఎందుకలా మరి మానవ అక్రమ రవాణాలో ఇక్కడ వ్యభిచారం లాంటి వృత్తుల్ని ఎందుకు నిషేధించడం జరిగింది అంటే భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ఆత్మగౌరవంతో జీవించాలి కాబట్టి ఇవి అమాననీయ వృత్తులు అని భావించడం జరుగుతోంది అంటే ఆత్మగౌరవం దెబ్బతీసే వృత్తులుగా భావించడం జరుగుతోంది కాబట్టి ఇది రాజ్యాంగం చేత నిషేధించబడింది ఇలాంటి వృత్తుల్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అది ఏ రూపంలో జరిగినా సరే అది శిక్షించదగ్గ నేరం అవుతుంది అని గుర్తించాలండి ఈ మానవ అక్రమ రవాణాతో పాటు ఆర్టికల్ ట్వంటీ త్రీలోనే ఇంకా ఏమనుంది అంటే వెట్టి చాకిరీ నిషేధం ప్రొహిబిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అనే అంశం కూడా ఉంది వెట్టి చాకిరీ అంటే ఏంటి అంటే ఎలాంటి డబ్బు చెల్లించకుండా పని చేయించుకోవడం వ్యక్తులకు డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకుంటే అది వెట్టి చాకిరీ అవుతుందండి వెట్టి చాకిరీ అనేది ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఎరాడికేట్ అంటే సొసైటీలో పూర్తిగా వెట్టి చాకిరీ అనేది తీసివేయబడింది ఈరోజు వెట్టి చాకిరీ లేదండి కొన్ని చోట్ల మనకి శ్రమదోపిడీ ఉంటుంది శ్రమదోపిడీ అంటే ఏంటి అంటే ఒక వంద రూపాయలు ఇవ్వాల్సిన చోట పది రూపాయలు ఇచ్చి పనిచేయించడం అలా శ్రమదోపిడీ చేయడం ఉంటుంది కానీ వెట్టి చాకిరీ అనేది లేదండి వెట్టి చాకిరీ అంటే అసలు డబ్బులే చెల్లించకుండా పని చేయించుకోవడాన్ని వెట్టి చాకిరీ అంటారు ఈ వెట్టి చాకిరీ అనే పదాన్ని నార్త్ ఇండియాలో బేగార్ అనే పేరుతో పిలుస్తారు బేగార్ అంటే కూడా వెట్టి చాకిరీ ఈ వెట్టి చాకిరిని నిషేధించడం జరిగింది వీటికి సంబంధించి భారత ప్రభుత్వం భిన్న సందర్భాల్లో భిన్నమైన చట్టాలు చేయడం జరిగింది ఇది మానవ అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరి నిషేధం ఈ రెండు కూడా ఆర్టికల్ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి అంశాలు పీడనాన్ని నిరోధించే హక్కులో ఆర్టికల్ ట్వంటీ త్రీలో ఉన్న రెండు అంశాలు గమనించాం నెక్స్ట్ ఈ పీడనాన్ని నిరోధించే హక్కులో భాగంగానే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అండి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఏం చెప్తోంది అంటే బాల కార్మిక వ్యవస్థ నిషేధం బాల కార్మిక వ్యవస్థ నిషేధం అని ఆర్టికల్ ట్వంటీ ఫోర్లో ఉంది బాల కార్మిక వ్యవస్థ నిషేధం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ సిస్టమ్ నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్ని ప్రమాదకరమైన పరిశ్రమల్లో చేయించకూడదు అన్న అంశం రాజ్యాంగంలో పొందుపరచబడి ఉండేదండి కానీ ఇప్పుడు నూతన బాల కార్మిక వ్యవస్థ చట్టం వచ్చిన తర్వాత ప్రమాదకరమైన పరిశ్రమల్లోనే కాదు అసలు పద్నాలుగు సంవత్సరాల పిల్లలతోటి ఎలాంటి పనులు చేయించకూడదు ఈ బాలకార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించి అనేక సందర్భాల్లో ప్రభుత్వం అనేక సందర్ అనేక చట్టాలు చేయడం జరిగింది ఫ్యాక్టరీ చట్టం గన్ల చట్టం మర్చెంట్ నెవీ చట్టం ఇలా అనేక చట్టాలు చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం గుర్తించదగ్గ ముఖ్యమైన చట్టం ఏంటి అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చేసినటువంటి బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ఈ చట్టం అంటే ఎలాంటి ఇబ్బంది గురి చేయకూడదు చిన్నపిల్లలు అని చెప్తున్న చట్టం అండి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో చేసినటువంటి బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ఆ తర్వాత మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో బాలల హక్కుల చట్టం అన్న చట్టం కూడా చేయడం జరిగింది ఈ బాలల హక్కుల చట్టం కూడా బాలల హక్కులకు రక్షణ కల్పిస్తుందని చెప్పడం జరిగింది ఇది మనకి బాల కార్మిక వ్యవస్థ నిషేధం ఈవెన్ బాల కార్మికులు అంటే గనులు పరిశ్రమలు వీటిలో మాత్రమే పని చేయించడం కాదండి మనం అప్పుడప్పుడు కొన్ని చోట్లలో హోటల్స్లోనూ ఇలాంటి చోట చూస్తాం ఇక్కడ బాల కార్మికుల్ని మేము పని చేయించుకోవట్లేదని ఒక స్టిక్కర్ లాంటిది లాంటి చూడారు ఎందుకు అంటే హోటల్సు రెస్టారెంట్లు బార్లు మెకానిక్ షెడ్లు సైకిల్ షాపులు ఇలాంటి వాటిలో కూడా పద్నాలుగు సంవత్సరాలలో పిల్లలతో పని చేయించకూడదు అది నేరం అవుతుంది ఇవి మాత్రమే కాదు ఈవెన్ డొమెస్టిక్ వర్క్ ఇంటి పని కూడా చేయించకూడదు అంటే చిన్నపిల్లల్ని ఇంట్లో పని మనుషులుగా పెట్టుకోవడం వాళ్ళతో పనిచేయించడం కూడా రాజ్యాంగబద్ధంగా నేరం అవుతుంది పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలతో ఎలాంటి పనులు చేయించకూడదండి అది ఎలాంటి పనులు చేయించినా కూడా అది నేరం అవుతుంది దానికి చట్టం ప్రకారం శిక్ష విధించడానికి అవకాశం ఉందండి సో ఇది బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో పీడనను నిరోధించే హక్కు ఉంది దీని తర్వాత మనకి నెక్స్ట్ తెలుసుకోవాల్సిన హక్కు ఏంటి అంటే మత స్వాతంత్రపు హక్కు మత స్వాతంత్ర పక్కు గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తున్నాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్న నిబంధనలు మత స్వాతంత్ర పక్కు గురించి తెలియజేస్తున్నాయండి ఈ మత స్వాతంత్ర హక్కు అనేది వ్యక్తి మతానికి సంబంధించినటువంటి స్వాతంత్రాన్ని తెలియజేస్తున్నాయి దీంట్లో అనేక నిబంధనలు అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్న నిబంధనల్లో ఒక్కొక్క నిబంధనలో ఒక్కొక్క విషయం మనకు తెలియజేయడం జరిగింది దీంట్లో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మత స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో మత స్వేచ్ఛ ఉందండి ఈ మత స్వేచ్ఛ అంటే ఏంటి అంటే మనందరం కూడా దేశంలో ఉండే పౌరులందరూ కూడా ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు ఆ మత సూత్రాలు పాటించవచ్చు ఆ మతానికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఆ మతానికి సంబంధించిన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు ఏవైనా చేయవచ్చు అంటే ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళ మతాన్ని అనుసరించడానికి అవకాశం ఉంది ఎవరి ఇష్టమైన మతాన్ని వాళ్ళు కొనసాగించడానికి అవకాశం ఉందండి ఇది మత స్వేచ్ఛ అనే అంశం ఇక్కడ ఈ మత స్వేచ్ఛకు సంబంధించి జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత పౌరులందరికీ కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించడానికి రైట్ ఉందే కానీ వేరే మతాన్ని క్రిటిసైజ్ చేసే హక్కు మనకు లేదండి మనం మన మతాన్ని ఎలాగైనా సరే గొప్పగా చెప్పుకోవచ్చు ఆ మతానికి సంబంధించిన సూత్రాలని కొనసాగించవచ్చు కానీ ఇతర మతాన్ని క్రిటిసైజ్ చేయకూడదు అది మత స్వేచ్ఛ గురించి చెప్తున్నటువంటి విషయం అయితే ఈ మత స్వేచ్ఛలో మనం అంతర్లీనంగా అనేక అంశాలు ఉన్నాయి మళ్ళీ దీంట్లో భాగంగానే ఇక్కడ ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి వాడికి ఇష్టమైన మతాన్ని వాడు అనుసరించడం వారికి హక్కు ఉంది తప్ప వేరే వాళ్ళను నువ్వు అలా అనుసరించు అలా చెయ్యి అని బలవంతం చేయడానికి వీలేదు అంటే దీనికి ఒక సినిమాలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు అంటే అది సినిమా రూపంలో ఉన్నప్పటికీ కూడా మనం ఎగ్జాంపుల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒక సినిమాలో ఒక హాస్యనటుడు వాడికి ఇష్టమైన ప్రో ఇష్టమైన రోజు ఇష్టమైన పండుగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు ఈరోజు దసరా ఈరోజు దీపావళి అని అలా వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టమైన మతాన్ని ఇష్టమైన సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళని బలవంత పెట్టకూడదు ఎందుకు అంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం అంతవరకు మాత్రమే అయితే అలా చేస్తే ఏమవుతుంది అంటే వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అలా ఒక వ్యక్తి తనకిష్టమైన మతాన్ని అనుసరించడానికి కొనసాగించడానికి హక్కుని తప్ప వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అయితే ఈ మత స్వేచ్ఛలో భాగంగానే వ్యక్తికి అనేక రకాలుగా మతానికి సంబంధించిన అభివృద్ధి కొంచెం చెందడానికి అవకాశం కల్పించడం జరిగింది తప్ప ఇక్కడ ఏ రూపంలోనూ వేరే మతాన్ని క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేదండి ఇది మత స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో మత స్వేచ్ఛ అయితే దీనికి సంబంధించి కొన్ని కేసులు కూడా ఉన్నాయి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలండి దీంట్లో ఈ మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి కేసుల్లో ప్రధానమైన కేసులు మనకి ఏవేవి అంటే దీంట్లో ఒక రెండు కేసుల్ని మనం ప్రధానమైనటువంటి కేసులుగా మనం భావించవచ్చు అండి దాంట్లో ఆనంద్ మార్గ్ కేసు అని ఒక కేసు అండి ఆనంద్ మార్గ్ అనేది బీహార్ రాష్ట్రంలో పాట్నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక మత సంస్థ అండి ఇది ఆనంద్ మార్గ్ అనేది ఆ ఆనంద్ మార్గ్లో ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాల్ని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అంటే శివరాత్రి అంటే శైవ సాంప్రదాయం కొంచెం బీతవహంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చేతులలో త్రిశూలాలు మానవ కపాలాలు ధరించి దిగంబరంగా నృత్యం చేస్తూ ఆ శివరాత్రి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అయితే ఈ శివరాత్రి ఫెస్టివల్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం తప్ప అంటే తప్పేమీ కాదు వాళ్ళు ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ వీళ్ళు ఈ ఈ ఉత్సవాన్ని అంటే శివరాత్రి అనే పండుగను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏమైంది అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడం అదేవిధంగా వీళ్ళు ఈ శబ్దాలు ఇవన్నిటి వల్ల కొంత ఇబ్బంది గురైనారు ప్రజలు అలాంటి సందర్భంలో ఈ విషయంలో ఏమైంది అంటే ఈ శివరాత్రిని మీరు ఇలా సెలబ్రేట్ చేసుకోకూడదు అని చెప్పడం జరిగిందండి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో మాకు మత స్వేచ్ఛ ఉంది కదా అంటే మత స్వేచ్ఛ ప్రకారం ఎవరైనా ఏ మతనైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అలాంటప్పుడు మేము ఈ మతాన్ని మత స్వేచ్ఛలో భాగంగా రాజ్యాంగబద్ధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని వాదించడం జరిగింది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏమంటే ఈ ఆనంద్ మార్గ్ కేసు అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కపాలాలతో త్రిశూలాలతో తాండవ నృత్యం చేయడం మతాచారం కాదు అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక విషయం మాట్లాడుకున్నాం ఏమని అంటే ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు వీటిపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు అంటే వాళ్ళు మతాన్ని సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఆ మతాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల వేరే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినట్టయితే ఆ ఇబ్బందిని రాజ్యం గుర్తిస్తుంది అలా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు మతాన్ని సెలబ్రేట్ చేసుకోండి అని చెప్తుందండి సో ఇదే మనకి ఆనంద్ మార్గ్ కేసు అని చెప్పడం జరిగింది ఆనంద్ మార్గ్ కేసులో కపాలాలతో త్రిశూలాలతో తాండవ నృత్యం చేయడం మతాచారం కాదు అని కూడా చెప్పడం జరిగిందని గమనించాలి అదే సందర్భంలో ఇక్కడ అంటే మత స్వేచ్ఛకు సంబంధించిన విషయాల్లో మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అర్థం చేసుకోవాలండి నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఆర్టికల్ ట్వంటీ సిక్స్ గురించి మనం తెలుసుకోవాలి ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో ఏం చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో వ్యక్తికి లభించిన అన్ని రకాల స్వాతంత్రాలు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం మత సంస్థలకు లభిస్తాయని చెప్పడం జరిగిందండి దీన్నే మనం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ అంటాం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ ఇక్కడ మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఏ విధంగా అయితే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో ఒక మతాన్ని అంటే ఆ మతానికి సంబంధించిన ఆచారాలు కొనసాగించడానికి పండుగలు చేసుకోవడానికి ఎలా అయితే హక్కు కల్పించబడిందో ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం మత సంస్థలకు ఇలాంటి హక్కు కల్పించడం జరిగిందండి సింపుల్గా మనం గమనించినట్టయితే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వ్యక్తి మత స్వేచ్ఛను రక్షిస్తే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత సంస్థల మత స్వేచ్ఛను రక్షిస్తుంది అంటే ఏం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ అంటే మత సంస్థలు అది ఏ మతానికి సంబంధించిన మత సంస్థలైనా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏ మత సంస్థలైనా సరే ఆ మత సంస్థలు ఏం చేయొచ్చు అంటే ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలను సాంప్రదాయాలను గురించి ప్రచారం చేసుకోవచ్చు వాటికి సంబంధించి విరాళాలు కూడగొట్టవచ్చు వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇలా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి సంబంధించిన నిబంధన ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఒక మాటలో చెప్పాలంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ వ్యక్తి మత స్వేచ్ఛకు సంబంధించింది అయితే ఆర్టికల్ ట్వంటీ సిక్స్ సంస్థల స్వేచ్ఛకు సంబంధించింది మనం భావించవచ్చు ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారం మత సంస్థలు ఎలాంటి కార్యకలాపాలైనా చేసుకోవచ్చు మరి మత సంస్థ అంటే ఏంటి దేన్ని మనం మత సంస్థ అనాలి అంటే మత సంస్థ అంటే ఒక ఉమ్మడి విశ్వాసం కలిగిన వ్యక్తుల మత వ్యక్తుల సమూహం మత సంస్థ అవుతుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇంకా ఏమని చెప్తారు అంటే దేనైనా ఒక సంస్థను మత సంస్థానాలంటే ఉమ్మడి విశ్వాసం కలిగిన వ్యక్తులు ఉండాలి అదేవిధంగా దానికి ఒక పేరు ఉండాలి ఇవి ఉన్నప్పుడు దాన్ని ఒక మత సంస్థ అని చెప్తాం ఇక్కడ రామకృష్ణ మఠ్ అని ఒకటి ఉంది హైదరాబాద్లో ఈ రామకృష్ణ మఠ్ అనేది ఒక మత సంస్థనా కాదా అంటే అభ్యర్థులు ఎలా అనుకోవచ్చు అంటే రామకృష్ణ మఠ అనేది దాంట్లో అన్ని మతాల వాళ్ళు భిన్నమైనటువంటి లాంగ్వేజెస్ నేర్చుకుంటారు అదేవిధంగా రామకృష్ణ మఠ వాళ్ళకి ఒక హెల్త్ సెంటర్ ఉంది దాంట్లో అన్ని మతాల వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మత సంస్థ కాదు అని భావించవచ్చు కానీ రామకృష్ణ మఠ అనేది ఒక మత సంస్థ ఎందుకంటే వాళ్ళకు ఒక ఉమ్మడి విశ్వాసం ఉంది ఉమ్మడి విశ్వాసంతో ఏర్పడింది కాబట్టి రామకృష్ణ మఠ ఒక మత సంస్థ అంటే ఇంతకుముందు మనం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో మాట్లాడుకున్నటువంటి ఆనంద్ మార్గ్ కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రామకృష్ణ మఠ కానీ ఇవి మత సంస్థలు అదే అరబిందో అనేటువంటిది మత సంస్థ కాదు అరబిందో అనేది ఒక సేవా సంస్థ అది మత సంస్థ కాదని గమనించాలి అయితే ఈ మత సంస్థలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఏం చెప్పడం జరిగింది అంటే మత సంస్థలు ఏవైనా కార్యకలాపాలు చేసుకున్నా సరే లేదా ఆ మతానికి సంబంధించిన సెలబ్రేషన్స్ పండుగలు చేసుకునే సందర్భంలోనైనా సరే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు దీనికి సంబంధించి హనీఫ్ కురేషి కేసు అనే కేసు ఒకటి ఉందండి ఈ హనీఫ్ కురేషి కేసులో ఏం చెప్పడం జరిగింది అంటే న్యాయస్థానం ఇది కూడా బీహార్కు సంబంధించిన కేసే హనీఫ్ కురేషి కేసు ఈ హనీఫ్ కురేషి కేసులో బక్రీద్ ఇలాంటి మొహరం ఈ అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు అంటే ముస్లిం మత పండుగల సందర్భంలో గోవద చేయడం మతాచారం కాదు అంటే ముస్లిం కమ్యూనిటీలో ఏదైనా ఒక పండుగ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు గోవధ చేయడం అనేది మతాచారం కాదని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ మళ్ళీ గోవు హిందువుల పవిత్ర జంతువు ఈ వర్షం రాజ్యాంగానికి ఉండదు ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం కాబట్టి అన్ని మతాలు ఇక్కడ సమానమే ఎందుకు అంటే ఆవులు వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులు లేదా పాడి పరిశ్రమకు ఉపయోగపడే జంతువులు కాబట్టి వీటిని చంపకూడదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇలా ముస్లిం పండుగ సందర్భంగా గోవద చేయడం మతాచారం కాదు అని చెప్పడం జరిగిందండి సో ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి అంశాలు దీని తర్వాత మనం నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ గురించి తెలుసుకోవాలి ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం చెప్తోంది అంటే మతపరమైన పన్నుల నిషేధం ఆర్టికల్ ట్వంటీ సెవెన్ మతపరమైన పనుల నిషేధం గురించి చెప్తుందండి మతపరమైన పనుల నిషేధం అంటే ఏంటి అంటే రాజ్యం ఏదైనా ఒక ప్రత్యేక మతాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల నుంచి పన్ను వసూలు చేయకూడదు అంటే ఒక మతం అభివృద్ధి కోసం పన్ను వసూలు చేయడం అనేది సమంజసం కాదు అదేవిధంగా ఆల్రెడీ రాజ్యం వసూలు చేసిన పన్నును ఏదో ఒక మతం అభివృద్ధి కోసం కూడా ఖర్చు పెట్టకూడదు రాజ్యం ఒక ప్రత్యేకమైన మతాన్ని అభివృద్ధి చేయడం కోసం పన్ను వసూలు చేయకూడదు వసూలు చేసినటువంటి పన్నును రాజ్యం ఏ రకంగానూ ఒక మతం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టకూడదు మరి అలాంటప్పుడు ఒక డౌట్ వస్తుంది ఏమని అంటే భారతదేశంలో అనేక రకాలైనటువంటి దేవాలయాలు లేదా మసీదులు లేదా చర్చిలు నిర్మాణం కోసం ప్రభుత్వం సహకరిస్తుంది కదా అని రాజ్యాంగంలో చెప్పబడ్డ అంశం ఏంటంటే ఏదైనా ఒక మతం అభివృద్ధి కోసం రాజ్యం డబ్బులు వెచ్చించకూడదు అన్నప్పుడు ఏదో ఒక మతం అభివృద్ధి కోసం డబ్బులు వెచ్చించకూడదని అర్థం అన్ని మతాల కోసం వెచ్చిస్తే తప్పలేదు మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రాజ్యం మత సంబంధమైన కార్యకలాపాలు ఏ సందర్భంలో కూడా పన్ను వసూలు చేయకూడదండి అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే దేశంలో ఉన్న పౌరుడు తన మతానికి సంబంధించిన ఒక భావనను లేదా ఒక దేనికైనా సరే అతని ఆకాంక్షను సంతృప్తి పరచుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతని దగ్గర డబ్బులు తీసుకోకూడదు ఈ విషయం విన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అభ్యర్థులకు ఏమని అనుమానం వస్తుందంటే ఇప్పుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళకి తిరుపతి లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం స్పెషల్ దర్శనం ప్రత్యేక దర్శనం అని వెళ్తే అక్కడ డబ్బులు తీసుకుంటారు కదా అలాంటప్పుడు రాజ్యాంగంలో మనకి మతపరమైన పనులు నిషేధం అని ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి చూడాలనుకోవడం కూడా ఒక మత విశ్వాసమే కదా అలాంటప్పుడు దానికోసం డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అనే ఒక అనుమానం రావచ్చు అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే అలాంటి సందర్భాల్లో తీసుకున్నది పన్ను కాదండి రాజ్యాంగంలో ప్రతి పదం చాలా జాగ్రత్తగా వాడడం జరిగింది దాన్ని ఏమంటున్నారు అంటే అలాంటి సందర్భంలో ఏదైతే ప్రత్యేక దర్శనం కోసం డబ్బులు తీసుకుంటున్నారో దాన్ని ఫీజ్ అన్నారు ఫీజు అది అది పన్ను కాదు ఫీజ్ అంటే దాన్ని రుసుము అని చెప్తున్నారు ఇక్కడ ఫీజు వేరు పన్ను వేరండి పన్ను అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు చెల్లించాల్సింది పన్ను మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనందరం చెల్లించాల్సింది పన్ను ఫీజు అంటే ఏంటంటే ఒక సర్వీస్ను వాడుకున్నందుకు మనం ప్రత్యేకంగా చెల్లించాల్సింది ఫీజ్ అంటే ఇక నువ్వు సాధారణ దర్శనంలో వెళ్ళినప్పుడు నువ్వేమీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ప్రత్యేక దర్శనంలో వెళ్ళినప్పుడు మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నావు అంటే ఏంటి నువ్వు ఒక ప్రత్యేకమైన సేవను వాడుకుంటున్నావు ఒక ప్రత్యేకమైన సేవను వాడుకున్నందుకు నీ దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారే తప్ప ఇది పన్ను కాదు అంటే ప్రతి అంశాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పొందుపరచడం జరిగింది వ్యక్తులు ఎవరైనా సరే మత విశ్వాసాలకు సంబంధించి ఏమైనా మత కార్యకలాపాలు కొనసాగించేటప్పుడు రాజ్యం వాళ్ళ నుంచి ఎలాంటి పనులు వసూలు చేయకూడదని గమనించాలి ఇంకోటి ఏంటంటే ఏదైనా సందర్భాల్లో అల్లర్లు కానీ లేదా గొడవలు జరిగినప్పుడు ఏదైనా ఒక మతానికి సంబంధించిన ఆలయము లేదా మసీదు లేదా చర్చో మరేదో ఇంకేదో ఇతర మత సంస్థ ఏదైనా ధ్వంసం అవడమో లేదా అది ఇబ్బంది పడడం జరిగినప్పుడు అయితే అలాంటి సందర్భంలో దాని పునరుద్ధరణ కోసం రాజ్యం డబ్బులు వెచ్చిస్తే అంటే ప్రభుత్వం దానికోసం డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే అది మళ్ళీ ఈ మతపరమైన పనుల నిషేధం అనే అంశం కిందికి రాదండి అది ప్రత్యేక సందర్భంగా పరిగణించి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టడానికి రాజ్యానికి అవకాశం ఉంది ఇది మతపరమైనటువంటి పన్నుల నిషేధం మనకి ఆర్టికల్ ట్వంటీ సిక్స్లో చెప్పడం సారీ ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ సెవెన్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ మత స్వేచ్ఛలో ఆర్టికల్ ట్వంటీ ఎయిట్లో మనకి ఏం చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం అని చెప్పడం జరిగిందండి ప్రభుత్వ విద్యాలయాల్లో మతాన్ని బోధించకూడదు అని తెలియజేస్తున్న నిబంధన ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ అసలు ప్రభుత్వ విద్యాలయాలు అంటే ఏంటి అంటే ప్రభుత్వ విద్యాలయాలు మళ్ళీ రకరకాలండి ఈ ప్రభుత్వ విద్యాలయాలు మనం గమనించినట్టయితే దీంట్లో మనం సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు చూస్తాం సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఇలాంటివి సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు ఇంకా కొన్ని విద్యాలయాలు ఎలా ఉంటాయంటే అవి ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి ఎయిడెడ్ స్కూల్స్ అంటే వాటిని ఏమంటామంటే మనం ప్రభుత్వ సహాయము మరియు గుర్తింపు పొందినటువంటి ప్రభుత్వ విద్యాలయాలు ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి ఇక్కడ ఫస్ట్ మనం గమనించాల్సిన అంటే సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు అంటే మామూలుగా గవర్నమెంట్ నడుపుతున్నటువంటి మనకి ప్రైమరీ తర్వాత హై స్కూల్స్ ఇలాంటి స్కూల్స్లో మతాన్ని బోధించకూడదండి అలా మతాన్ని బోధించడం సమంజసం కాదు అది రాజ్యాంగబద్ధంగా మతబోధ నిషేధించడం జరిగింది అలా కాకుండా ఎయిడెడ్ స్కూల్స్లో మతాన్ని బోధించవచ్చా అంటే ఎయిడెడ్ స్కూల్స్లో మతాన్ని బోధించవచ్చా అంటే ప్రభుత్వ సహాయము నిధులు పొందుతున్నటువంటి సంస్థల్లో మతాన్ని బోధించవచ్చా అంటే అక్కడ మతబోధపై నిషేధం లేదు అది గమనించాల్సిన విషయం కాకపోతే పరిమితులు వర్తిస్తాయి ఏం పరిమితులు అనేది మళ్ళీ ఈ టాపిక్ పూర్తయినప్పుడు మనం తెలుసుకుంటాం అదేవిధంగా ఇవే కాకుండా మత సంస్థల ద్వారా ఏర్పాటైనటువంటి విద్యాలయాలు కూడా ఉంటాయి అంటే ఒక మత సంస్థనే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉంటుంది అలా మత సంస్థ ద్వారా ఏదైనా ఏర్ ఏర్పాటైన విద్యాలయం ఉన్నట్టయితే అక్కడ ఏం చేస్తారు అంటే మత సంస్థల ద్వారా ఏర్పాటైన విద్యాలయాల్లో మతం మాత్రమే బోధిస్తారు ఇంకా వేరే ఏం బోధించారు అక్కడ మతం మాత్రమే బోధిస్తారు ఇక మరొక నాలుగో రకం పాఠశాలలు ఏంటి అంటే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలలు అంటే మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇట్లా అనేక పాఠశాలలు చూస్తాం అంటే ప్రతి వీధి వీధిలో మనం ఓ పాఠశాల చూస్తాం ప్రైవేట్ పాఠశాల అది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయి ఉండొచ్చు అలా ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలను మనం గమనించినట్టయితే ఈ ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో మతాన్ని బోధించవచ్చా అంటే ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా మతం బోధించవచ్చు కాకపోతే ఇక్కడ కండిషన్స్ అప్లై అవుతాయని గమనించండి జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే ఆర్టికల్ ట్వంటీ ఎయిట్లో ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం అని చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వ విద్యాలయాలు నాలుగు రకాలని తెలుసుకున్నాం ఒకటి సాధారణ ప్రభుత్వ విద్యాలయాలు రెండవది ఎయిడెడ్ విద్యాలయాలు మూడవది మత సంస్థల ద్వారా ఏర్పాటైన విద్యాలయాలు నాలుగవది ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యాలయాలు ఈ నాలుగు రకాల పాఠశాలల్లో మొదటి రకం పాఠశాలల్లో మాత్రమే అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ ప్యూర్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రమే మతం బోధించకూడదు మిగతా అన్నింటిలోనూ మతాన్ని బోధించడానికి అవకాశం ఉంది కాకపోతే పరిమితులు వర్తిస్తాయన్న ఆ పరిమితులు ఏంటి అంటే మిగతా పాఠశాలల్లో మతం బోధించే సందర్భంలో మైనర్ పిల్లల విషయంలో తల్లిదండ్రుల పూర్వానుమతితో మాత్రమే మతాన్ని బోధించాలి అని చెప్పడం జరిగింది మైనర్ పిల్లల విషయంలో తల్లిదండ్రుల పూర్వానుమతితో మాత్రమే మతాన్ని బోధించాలి అని చెప్పడం జరిగింది ఎందుకంటే మైనర్ పిల్లలకి మతం అంటే ఏంటో తెలియదు చిన్నపిల్లలకి మతం అంటే ఏంటో తెలియదు కాబట్టి వాళ్ళకి ఇష్ట ఇష్టాలకు అసలు మతం మీద అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని కనుక్కొని వాళ్ళ పర్మిషన్తోనే ఇక్కడ మతాన్ని బోధించాలి మిగతా పాఠశాలల్లో కూడా ఇంకోటి ఏంటంటే బలవంతంగా మత బోధ చేయకూడదు అంటే ఫోర్స్ఫుల్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని చెప్పడం జరిగింది బలవంతంగా మతాన్ని బోధించకూడదు వాళ్ళకి ఇష్టం లేనట్టయితే వాళ్ళ చేత బలవంతంగా మతాన్ని బోధింపజేయడానికి కూడా అవకాశం లేదండి ఈ మతానికి సంబంధించిన విషయాల్లో మనకి అనేక రకాలైనటువంటి విషయాలు మనం గమనించాలి మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కేరళ రాష్ట్రంలో బిజు ఇమానియెల్ కేసు అనే కేసులో కూడా ఈ విషయం మనం గమనించాం అసలు ఆ కేసు ఏంటి అంటే కేరళ రాష్ట్రంలో ఒక స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో కొంతమంది జాతీయ గీతాలాపన చేయడానికి ఇష్టపడలేదు అంటే జాతీయ గీతం వస్తున్నప్పుడు వాళ్ళు ప్రేయర్లో ఏం చేస్తున్నారు అంటే లేచినబడుతున్నారు తప్ప జాతీయ గీతం ఆలపించట్లేదు అలా ఆలపించకపోతే స్కూల్ యాజమాన్యం ఏం చేసింది అంటే ఇది మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు అలాంటప్పుడు ఈ స్కూల్లో మీరు ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళని స్కూల్ నుంచి తీసేసింది అలా స్కూల్ నుంచి తీసేస్తే ఏం చేశారంటే వాళ్ళు కోర్టుకెళ్ళారు ఏమని అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో మాకు వ్యక్తి స్వేచ్ఛలో భాగంగా మౌనంగా ఉండే స్వేచ్ఛ కూడా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం కాదు అంటే ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది ఏమని అంటే మౌనంగా ఉండడం అనేది పంతొమ్మిది ఒకటి ఏలో ఉంది రాజ్యాంగంలో మనం ఇంతకుముందు మాట్లాడుకున్న అంశాలు మౌనంగా ఉంటాను అంటే ఎలా సరిపోతుంది ఇది జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపించే సందర్భంలో మరి ఒక భారతీయుడిగా జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని మీరు గౌరవించరా అనేది వాదనలోకి వచ్చింది ఈ విషయం అంతా వాద ప్రతివాదాలు జరిగిన తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే వీళ్ళని స్కూల్ నుంచి తీసేయడం కరెక్టే ఇది తప్పేమీ కాదు వీళ్ళని స్కూల్ నుంచి తీసేయడం కరెక్టే అని చెప్పి తీసేయించి తర్వాత మళ్ళీ అది వాళ్ళ తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఏం చేయడం జరిగింది అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ కోరాడు అంటే ప్రత్యేక అనుమతితో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఈ విషయాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళు మౌనంగా ఉంటూ జాతీయ గీతాన్ని లేదా జాతీయ గేయాన్ని ఎప్పుడైనా ఆలపించే సందర్భంలో ఆ విద్యార్థులు మౌనంగా లేచి నిలబడి ఆ స్కూల్లో ఉండడం సమంజసమే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఈ హక్కు కల్పించబడింది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బలవంతం చేయడానికి వీల్లేదు అంటే ఎలా జడ్జిమెంట్ ఇచ్చి ఉంటుంది సుప్రీంకోర్టు ఒక భారతీయ పౌరుడుగా ఉండి జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని గౌరవించరా వీళ్ళు అనేటువంటి అనుమానం వస్తుంది అభ్యర్థులకి కానీ ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్నప్పుడు ఆ పిల్లలు లేచి నిలబడ్డారు లేచి నిలబడ్డారంటే ఏ ఎందుకు లేచి నిలబడ్డారు జాతీయ గీత మీద గౌరవం ఉంది కాబట్టి లేచి నిలబడ్డాం కానీ మౌనంగా ఉండే హక్కు ఉంది కాబట్టి మేము మౌనంగానే ఉంటాం ఈ పాయింట్లన్నీ లెక్కలోకి తీసుకోవడాయి చివరికి ఏం చెప్పడం జరిగిందంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్న నిబంధనలో వ్యక్తులకు మత స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో మళ్ళీ మనకి మౌనంగా ఉండే హక్కు కూడా ఉంది కాబట్టి అప్పుడు రెండు కన్సిడర్ చేయబడ్డాయండి వాళ్ళని అక్కడ స్కూల్లో కొనసాగించమని సుప్రీంకోర్టు చెప్పింది అయితే ఇంకొక ముందరికి వెళ్తే అంటే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్లో ప్రాథమిక విధులు అని ఒకటి ఉంటుందండి ప్రాథమిక విధులు అనేదా భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో ఫిఫ్టీ వన్ ఏలో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటాయి ప్రాథమిక విధులు ఆ ప్రాథమిక విధుల్లో ఒక ప్రాథమిక విధి ఏంటి అంటే జాతీయ గీతాన్ని అంటే జాతీయ గీతాన్ని జాతీయ గేయాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అంటే జాతీయ గీతాన్ని గౌరవించాలి అని చెప్పడం జరిగిందండి ఒక ప్రాథమిక విధి అలాంటప్పుడు వీళ్ళ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా ఏమని వాదించుంటారు ఆ సందర్భంలో అంటే మరి జాతీయ గీతాన్ని గౌరవించాలి కదా వ్యక్తులన్న వాళ్ళు జాతీయ గీతాన్ని గౌరవించాలి కదా అంటే జాతీయ గీతాన్ని గౌరవిస్తున్నారు కాబట్టే వాళ్ళు లేచి నిలబడ్డారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు అంశాలకి స్వేచ్ఛతో సంబంధం ఉందండి అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నటువంటి మత స్వాతంత్ర పక్కు అదేవిధంగా ఫిఫ్టీ వన్ ఏలో ఉన్నటువంటి ప్రాథమిక విధులు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి ఈ సందర్భంలో బిజు ఇమానియల్ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే గే అంటే ఒక జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్న సందర్భంలో వ్యక్తి మౌనంగా ఉండడం కూడా సమంజసమే అని చెప్పడం జరిగింది అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో మతాన్ని బోధించకూడదు అయితే ఇంకా వాస్తవం ఏంటంటే ఈ ప్రభుత్వ విద్యాలయాల్లో పాఠ్య ప్రణాళిక కానీ మతబోధ కానీ మతబోధానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనుకున్నప్పుడు ప్రభుత్వం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది చుక్కారాయమయ్య గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే ఒక స్కూల్ పుస్తకంలో ఒక లెక్కల పుస్తకంలో ఒక లెక్క ఉందట ఏమని అంటే ముస్లింల ఆదాయం కన్నా హిందువుల ఆదాయం రెండు రెట్లు ఎక్కువ అలాంటప్పుడు ముస్లింల ఆదాయం ఇంత అయితే హిందువుల ఆదాయం ఎంత అని లెక్క ఇవ్వడం జరిగింది ఈ లెక్క ఇవ్వడం అనేది లెక్క ఫ్రేమ్ చేసినప్పుడు ఆ మాస్టర్ ఏమనుకొని ఉంటాడంటే పిల్లోడికి లెక్క అర్థం కావడం కోసం వీడి ఆదాయం పది రూపాయలు అవుతే ఒక ముస్లిం ఆదాయం హిందువుల ఆదాయం ఇరవై రూపాయలు అవుతుందేమో ఇలా వీడి ఆదాయం అవుతే వాడి ఆదాయం ఎంత అవుతుంది అది అభ్యర్థికి లెక్క చేయడం కోసం అలాంటి లెక్క ఫ్రేమ్ చేశారు కానీ విద్యా నిపుణులు ఏమంటారంటే అసలు ఇలాంటి ఫ్రేమింగే చేయకూడదు ఎందుకంటే ఆ చిన్న పిల్లోడి మనసులో ఇక్కడ ఒక వర్గం కన్నా సమాజంలో ఉండే ఒక మతం కన్నా ఇంకో మతం వాళ్ళు ఎక్కువ అన్న భావన ఏమన్నా స్థిరపడుతుందేమో అనేటువంటి భావనను వ్యక్తం చేయడం జరిగింది అందుకే పాఠ్య ప్రణాళికలో ఆయన ఏం సూచించారు రామయ్య గారంటే హిందువుల ఆదాయం కన్నా ముస్లింల ఆదాయం ఎక్కువ అన్న లెక్కను గ్రామీణ ప్రాంత వాళ్ళ ఆదాయం కన్నా పట్టణ ప్రాంతాల ఆదాయం వాళ్ళ ఆదాయం రెండు రెట్లు ఎక్కువ అని చెప్పినట్టయితే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న భావనకు ఒక విద్యార్థి వెళ్తాడు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది సో కాబట్టి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్లో మనకి ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం అని ఉన్నప్పటికీ మనకి ప్రభుత్వ విద్యాలయాల్లో పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యాలయాల్లో మాత్రమే మతబోధ చేయకూడదని మిగతా విద్యాలయాల్లో వాళ్ళకి కొన్ని పరిమితుల దృష్ట్యా మతబోధ చేయొచ్చని మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఎలా చెప్పొచ్చు దీన్ని అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అంటే ఒక హిందూ ఒక పాఠశాల ఏర్పాటు చేసుకున్నాడు అని అనుకుంటే అతను ప్రభుత్వం గుర్తింపు పొందాడు అనుకోండి ఆ పాఠశాల అతను నిర్వహిస్తున్నప్పుడు అతని కొన్ని మతాచారాలు సాంప్రదాయాలు మతానికి సంబంధించిన విశ్వాసాలు నమ్మకాలు ఉన్నట్టయితే అతను ఆ పాఠశాల నడుపుకుంటున్న సందర్భంలో ఏవైనా హిందూ మతానికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేకపోతే ఇంకేమైనా సరే ఆ మతానికి సంబంధించిన విషయాలు కానీ ప్రేయర్లోనూ మరొక సందర్భంలో ఆయన వాటిని కొనసాగించడం అతని వ్యక్తిగత ఇష్టం కావచ్చు అలాంటి సందర్భంలో అలా కొనసాగించకూడదు అని ఎవరు అతన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి వీల్లేదు కానీ ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి ముస్లింలో క్రిస్టియన్లో మరొక సమ మరొక మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఆ క్లాసులకు కానీ లేదా ఆ ప్రేయర్కి కానీ మేము అటెండ్ అవ్వము అంటే వాళ్ళను బలవంతంగా మీరు అటెండ్ అవ్వండి అని చెప్పే హక్కు మాత్రం మనకు లేదండి రాజ్యాంగబద్ధంగా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు బతకొచ్చు ఎవరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ భారతదేశంలో వ్యక్తికి వారికి నచ్చకపోతే వాళ్ళ మతాన్ని మార్చుకునే హక్కు కూడా ఈరోజు ఉంది పౌరులందరికీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ రెహమాన్ అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ బేసికల్గా దిలీప్ కుమార్ అనే ఒక హిందూ ఆయనకి ఇస్లాం సాంప్రదాయంలో ఉన్నటువంటి విశ్వాసాలు నచ్చడం జరిగింది కాబట్టి అతను ఆ మతాన్ని తీసుకున్నాడు మనందరం కూడా బై బర్త్ మనం ఏ మతం వాళ్ళమైనా సరే ఏ మతం అన్నా తీసుకోవడానికి హక్కు ఉంది కానీ మతాన్ని మార్పించే సందర్భంలో ఒక వ్యక్తి మీరు పలానా మతాన్ని తీసుకుంటే మీకు ఉద్యోగం లభిస్తుందేనో లేదా మరేదో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయనో ఇలా బలవంతం చేసి లేదా మభ్యపెట్టి మతాన్ని మార్చడానికి వీల్లేదండి అంటే మనకి ట్యాన్షిలాస్ కేసు అనే కేసులో ఏం చెప్పడం జరిగిందంటే మభ్యపెట్టడం కూడా మత మార్పిడి కిందికే వస్తుంది అని చెప్పడం జరిగింది మత మార్పిడి నిరోధక సంబంధించి అనేక రకాల చట్టాలు కూడా ఉన్నాయండి ఎవరిని మభ్యపెట్టి మత మార్పిడి చేయడానికి వీల్లేదు ఇది మనకి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్లో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో మతబోధ నిషేధం మొత్తం ఆర్టికల్ సారీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఉన్నటువంటి మత స్వేచ్ఛ నెక్స్ట్ ప్రాథమిక హక్కులో నెక్స్ట్ హక్కు సాంస్కృతిక విద్యా విషయ పక్క అండి ఆర్టికల్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ సాంస్కృతిక విద్యా విషయ హక్కు గురించి తెలియజేస్తున్నాయి ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ సాంస్కృతిక విద్యా విషయ పక్కు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్ ఈ సాంస్కృతిక విద్యా విషయ పక్కులో ఇది స్పెసిఫిక్గా ఈ రెండు నిబంధనలు ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ సాంస్కృతిక విద్యా హక్కు విద్యా విషయ హక్కు అనే అంశం ఎవరికి సంబంధించింది అంటే మైనారిటీ వర్గాలకు సంబంధించింది అంటే మైనారిటీ వర్గాల రక్షణకు సంబంధించింది అని మనం అర్థం చేసుకోవాలి మరి మైనారిటీలు అన్న పదానికి రాజ్యాంగంలో ఒక నిర్వచనం అంటూ ఏమీ లేదండి పలానా వాళ్ళు మైనార్టీలు అని లేదు కానీ భిన్న సందర్భాల్లో న్యాయస్థానాలు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం మైనారిటీలు భారతదేశంలో రెండు రకాలు అని మనం అర్థం చేసుకోవాలి అవి ఎవరు అంటే వాళ్ళు ఒకటి మతపరమైన మైనారిటీ మతపరమైన మైనారిటీ ఈ మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే మతపరమైన మైనార్టీలు అంటే అల్పసంఖ్యాక వర్గాలు అందరూ అనుకుంటారు అంటే సిక్కులు జైనులు బౌద్ధులు ఇట్లా ఏవేవో చెప్పడానికి అవకాశం ఉంది కానీ సింపుల్గా ఒకటే ఒక పాయింట్ అండి ఇక్కడ హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనార్టీ మతాన్ని ప్రాతిపదిక తీసుకున్నప్పుడు ఎవరు మతపరమైన మైనార్టీలు అంటే హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనార్టీలు మైనారిటీల్లో ఇంకా ఏం చెప్పచ్చు అంటే రెండో రకం భాషాపరమైన మైనారిటీలు భాషాపరమైన మైనారిటీలు అంటే రిలీజియస్ మైనారిటీస్ అంటే మతపరమైన మైనార్టీలు భాషాపరమైన మైనార్టీలు అంటే లింగ్విస్టిక్ మైనారిటీస్ అండి భాషాపరమైన మైనార్టీలు భాషాపరమైన మైనార్టీలు ఎవరు అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాళ్ళు భాషాపరమైన మైనార్టీలు అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషగా కలిగిన వాళ్ళు మినహా మిగతా వాళ్ళందరూ కూడా భాషాపరంగా మైనారిటీలు అవుతారు అంటే ఇప్పుడు అదేవిధంగా మనం అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే కర్ణాటకకో తమిళనాడుకో వెళ్తే అక్కడ వీళ్ళు భాషాపరంగా మైనార్టీలు అవుతారు అదే అండి ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు మాట్లాడగలిగిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మెజారిటీలు అనుకోవడానికి లేదు వాళ్ళ మాతృభాష తెలుగై ఉండాలి ఇది గుర్తించాల్సింది తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భాషాపరంగా మైనార్టీలు అవుతారు ఇది మైనార్టీలకు సంబంధించిన నిబంధనలు ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ సాంస్కృతిక విద్యా విషయ పక్కన అనుకున్నాం ఇది భాషాపరమైన మరియు మతపరమైన మైనార్టిలకు సంబంధించింది దీంట్లో ఒక్కొక్క అంశాన్ని గమనిద్దాం దీంట్లో ఆర్టికల్ ట్వంటీ నైన్ సంస్కృతి పరిరక్షణ హక్కు అని చెప్పొచ్చండి సంస్కృతి పరిరక్షణ ఆర్టికల్ ట్వంటీ నైన్లో సంస్కృతి పరిరక్షణ హక్కులో ఏం చెప్పడం జరిగింది అంటే దీంట్లో ఎవరైనా సరే అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ట్వంటీ నైన్ వన్లో దేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తన భాషను లిపిని సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటాడు దేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా తన భాషను లిపిని సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటాడని చెప్తుంది నిబంధన ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ టూ ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తికి దేశంలో ఉండే ప్రతి వ్యక్తికి కూడా ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మతం భాష కులం ఇలాంటి వాటి అంశాల ఆధారంగా అంటే ఇలాంటి మతం భాష కులం జాతి ఇలాంటి వివక్షలు చూపుతూ ఆ వ్యక్తిని విద్యా సంస్థల్లో ప్రవేశించకుండా అడ్డుకోకూడదు అని చెప్తున్న నిబంధన ట్వంటీ నైన్ టూ అండి అంటే ఎవరికైనా సరే మనకి దేశంలో ఉండే పౌరులందరికీ కూడా తమ భాషను లిపిని పరి సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారు అదేవిధంగా మెరిట్ ఉన్నప్పుడు ఏ వర్ ఏ వర్గం వాళ్ళైనా సరే ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళు విద్యా సంస్థల్లో విద్యను పొందడానికి కూడా అవకాశాన్ని హక్కును కలిగి ఉన్నారు కాబట్టి ఈ ట్వంటీ నైన్ సంస్కృతి పరిరక్షణ హక్కు అని మనం చెప్పవచ్చు ఆర్టికల్ ట్వంటీ నైన్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ థర్టీ ఏం చెప్తుంది అంటే మైనారిటీ వర్గాల వారికి విద్యాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది అని చెప్తుందండి మైనారిటీ వర్గాల వాళ్ళకి విద్యాలయాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది అంటే మైనారిటీ వర్గాల వాళ్ళు ఎవరైనా సరే విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు విద్యాలయాల్ని నిర్వహించుకోవచ్చు విద్యాలయాల్ని కొనసాగించడానికి అవకాశం ఉంది ఎవరైనా ఒక మైనారిటీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు విద్యాలయాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా రాజ్యం ఆ మైనారిటీ ఆ మైనారిటీ వర్గాల వాళ్ళకి విద్యాలయాల్ని కొనసాగించడానికి నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంతో మాత్రమే సరిపోదండి వాళ్ళ విద్యాలయాల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు రాజ్యం నుంచి వాళ్ళు ఒకవేళ ఎయిడ్ ఏదైనా సరే ధనసాయం కోరవచ్చు అలాంటి ధనసాయం కూడా రాజ్యం చేయచ్చండి మై అంటే ఇక్కడ మైనారిటీ విద్యా సంస్థలు కొనసాగిస్తున్న సందర్భంలో వాళ్ళకి ప్రభుత్వం డబ్బులు కేటాయించే విషయంలో కూడా ఎలాంటి వివక్ష చూపకూడదు అంటే ఇది మైనారిటీ విద్యాలయం కదా అని చెప్పేసి తక్కువ డబ్బులు ఇవ్వడానికి లేదా వాళ్ళకి వివక్ష చూపడానికి కూడా అవకాశం లేదు ఇంకా దీంట్లోనే అంతర్లీనంగా చెప్పబడిన మరో అంశం ఏంటంటే మైనారిటీ విద్యాలయాల్ని జాతీయం చేస్తే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి డబ్బు చెల్లిస్తే సరిపోదు డబ్బుకి నష్టపరిహారానికి తేడా ఏంటంటే డబ్బు అంటే ఎంతో కొంత ఇవ్వడం నష్టపరిహారం అంటే లెక్క కట్టి ఇవ్వడం సో మైనారిటీ విద్యాలయాల్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మైనారిటీ విద్యాలయాలు ఏదైనా సందర్భంలో జాతీయం చేయాల్సి వస్తే ప్రభుత్వం ఏం చేయాలి నష్టపరిహారమే చెల్లించాలి డబ్బు చెల్లిస్తే సరిపోదు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం నష్టపరిహారం అనేది రెండే రెండు సందర్భాల్లో చెల్లిస్తూ ఉన్నారండి ఒకటి వ్యక్తిగత సాగులో ఉన్న వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు రెండవది మైనారిటీ విద్యా సంస్థల్ని జాతీయం చేస్తున్నప్పుడు ఈ విధంగా నష్టపరిహారం చెల్లించాలి అంటే ఆర్టికల్ థర్టీలో మనకి ఓవరాల్గా ఏం చెప్పడం జరిగింది అంటే మైనార్టీ వర్గాల వాళ్ళు విద్యాలయాలు ఏర్పాటు చేయవచ్చు నిర్వహించుకోవచ్చు అదేవిధంగా ఈ మైనార్టీ విద్యాలయాలు వాళ్ళు అంటే ఆ వర్గం వాళ్ళు విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని నిర్వహించుకుంటున్న సందర్భంలో రాజ్యం వాళ్ళకి నిధులు కేటాయించే విషయంలో వివక్ష చూపకూడదు అదేవిధంగా వాళ్ళని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు ఇవన్నీ కూడా మనకి ఆర్టికల్ థర్టీలో పొందుపరచడం జరిగింది అంటే మైనారిటీ వర్గాలు కూడా ఇక్కడ స్వతంత్రంగా స్వేచ్ఛగా నమ్మకంగా జీవించాలనే ఉద్దేశంతో ఆర్టికల్ ట్వంటీ నైన్ అనే నిబంధనలు రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఆర్టికల్ థర్టీ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ థర్టీ వన్ ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ అనే అంశం నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉండేదండి రాజ్యాంగంలో కానీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు అంటే రాజ్యాంగంలో మూడవ భాగం నుంచి తొలగించారని మాత్రమే అర్థం అండి దీన్ని మొత్తం భారత రాజ్యాంగం నుంచే తీసేయలేదు ఆర్టికల్ థర్టీ వన్లో ఉన్నటువంటి ఆస్తి హక్కును అంటే రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ థర్టీ వన్లో ఉన్న ఆస్తి హక్కును మూడవ భాగం నుంచి తొలగించి పన్నెండవ భాగంలో త్రీ హండ్రెడ్ ఏలో పొందుపరచారు అంటే పన్నెండో భాగంలో ఆర్టికల్ త్రీ హండ్రెడ్కి అనుబంధంగా త్రీ హండ్రెడ్ ఏ అనే అంశాన్ని పొందుపరిచి దాంట్లో ఈ థర్టీ వన్లో ఉన్న ఆస్తి హక్కును తీసుకుని త్రీ హండ్రెడ్ ఏలో పొందుపరచడం జరిగింది అంటే రాజ్యాంగంలో మూడో భాగంలో ఉన్న వాటిని ప్రాథమిక హక్కులని మూడో భాగం వెలుపల ఉంటే వాటిని రాజ్యాంగబద్ధమైన మరియు చట్టబద్ధమైన హక్కులని పిలుస్తారు సో ప్రస్తుతం అంటే నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాను తొలగించడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఆస్తి హక్కు అనేది ఎలాంటి హక్కు అంటే చట్టబద్ధమైన లేదా రాజ్యాంగబద్ధమైన హక్కు మాత్రమే తప్ప ఇది ప్రాథమిక హక్కు కాదు అని గమనించాలండి సో ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఆస్తి హక్కును రాజ్యాంగం నుంచి తొలగించలేదు కేవలం ప్రాథమిక హక్కుల జాబితా నుంచి మాత్రమే తొలగించడం జరిగింది ప్రాథమిక హక్కులు ఈ అంశం పూర్తయిన తర్వాత ఆస్తి హక్కు గురించి మనం సపరేట్గా చర్చించాల్సిన విషయం అంటే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి ఆస్తి హక్కు ఎలా పరిణామక్రమం చెందింది ఏంటి అనేది అది మరొక టాపిక్లో వస్తుంది ప్రాథమిక హక్కులనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించడం జరిగింది అన్న అంశం మాత్రమే ఇక్కడ మనం తెలుసుకుంటాం నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ టూ అండి రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిహారపు హక్కు మొత్తం ప్రాథమిక హక్కులు మొత్తంలోనూ ఇంపార్టెంట్ ఆర్టికల్ రాజ్యాంగ పరిహార పక్కు అనేది భారత రాజ్యాంగానికి హృదయం లేదా ఆత్మ వంటిది అని చెప్తాడు అంబేద్కర్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే భారత పౌరులకి ప్రాథమిక హక్కుల్లో ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చండి అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు ఆర్టికల్ పదమూడు మరియు ముప్పై రెండు ద్వారా మనం సుప్రీంకోర్టును ఆర్టికల్ థర్టీన్ టూ ట్వంటీ సిక్స్ ద్వారా హైకోర్టును ఆశ్రయించవచ్చు హైకోర్టును ఆశ్రయించవచ్చు అంటే భారత పౌరుల ప్రాథమిక హక్కులు అంటే మనం మొదటి నుంచి ఆర్టికల్ పన్నెండు నుంచి మాట్లాడుకుంటున్న అంశాలు అనేక ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కుకు భంగం కలిగినా సరే మనం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు కోర్టుకి వెళ్ళొచ్చు హైకోర్టుకి వెళ్ళొచ్చు ఏ కోర్టుకి వెళ్ళినా సరే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం న్యాయస్థానాలు రిట్స్ జారీ చేయడం జరుగుతుంది రిట్స్ రిట్స్ అంటే లాటిన్ భాషలో ఆజ్ఞ అని అర్థం అండి రిట్స్ జారీ చేయడం జరుగుతుంది అంటే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం మనం ఎక్కడైనా సరే ఏదైనా ప్రాథమిక హక్కు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలను ఆశ్రయించే న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే రిట్స్ జారీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఏదైనా సందర్భంలో అవసరమైతే భారత రాజ్యాంగం నుంచి ఆర్టికల్ థర్టీ టూను తొలగించవచ్చా అంటే ప్రాథమిక హక్కుల ప్రారంభంలో ఒక విషయం మాట్లాడుకున్నాం ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు అని అపరిమితమైనవి కావు అంటే ఏంటి అర్థం వీటిని తొలగించడానికి తగ్గించడానికి మార్పు చేయడానికి అవకాశం ఉంది అని అలా మార్పు చేసే అవకాశం ఉంది కాబట్టే ఆర్టికల్ థర్టీ వన్లో ఉన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించేశాం ఆర్టికల్ థర్టీ వన్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తొలగించినప్పుడు ఆర్టికల్ థర్టీ టూను కూడా తొలగించడానికి అవకాశం ఉన్నట్టే అని అనిపిస్తుంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ థర్టీ టూను ఒకవేళ మనం తొలగించామనుకోండి రాజ్యాంగం నుంచి అలాంటప్పుడు మిగతా ప్రాథమిక హక్కులన్నీ ఉన్నా లేనట్టే ఎందుకు ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా మనం న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు న్యాయస్థానానికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్న వల్ల ఉండడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అంటే ఎవరికైనా మనం ఒక కార్ గిఫ్ట్ ఇచ్చేసి ఆ కార్కి మనం జోబులో వేసుకొని దాన్ని లాక్ చేసి మనం జోబులో వేసుకొని ఈ కార్ నువ్వు ఎంజాయ్ చేయంటే ఆ వ్యక్తి దాన్ని ఏ రకంగా నువ్వు ఉపయోగించలేడు అదేవిధంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్టయితే అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి కాబట్టి ఆర్టికల్ థర్టీ టూ ఉండాలి దీన్ని సింపుల్గా ఏమని చెప్తారంటే ఆర్టికల్ థర్టీ టూ అనేది భారత రాజ్యాంగాన్ని హృదయం లేదా ఆత్మ వంటిదని అంబేద్కర్ అన్నాడు కాబట్టి దాన్ని రాజ్యాంగాన్ని తొలగించడానికి వీల్లేదు అని అనుకుంటాం రాజ్యాంగబద్ధంగా చెప్పాలంటే ఆర్టికల్ థర్టీ టూ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం కాబట్టి ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆర్టికల్ థర్టీ టూను తొలగించడానికి వీలేదు రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే పలానా ఎక్స్ పలానా వై పలానా జెడ్ అని స్పెసిఫిక్గా ఇదే రాజ్యాంగ మౌలిక స్వరూపం అని న్యాయస్థానాలు చెప్పలేదండి భిన్న సందర్భాల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది ఎందుకలా జరిగింది అంటే ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో సుప్రీంకోర్టు ఒకవేళ చెప్పినట్టయితే ఆ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా పార్లమెంటు చట్టాలు చేసే అవకాశం ఉంది కాబట్టి చెప్పలేదు ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అనేది మరి మనం దీన్ని బేస్ చేసుకు అసలు రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఏ లక్ష్యాల కోసం ఏ ఆశయాల కోసం అయితే రాజ్యాంగం రాసుకున్నామో ఆ లక్ష్యాలు ఆశయాలకి భంగం కలిగించే ప్రతి చర్య రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమే అంటే ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపమో చెప్పరు కానీ రాజ్యాంగ లక్ష్యాలు ఆశయాలకు భంగం కలిగించేటువంటి చర్యలన్నీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అని చెప్పడం జరుగుతుంది దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన మామూలు భాషలో అర్థం చేసుకోవాలంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఒక పిల్లోడు బాగా అల్లరి చేస్తూ ఉన్నాడు అనుకోండి అల్లరి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ అక్కడ ఉండి నువ్వు అల్లరి చేయొద్దు అనగానే పక్కనున్న ఒక వస్తువు తీసి భూమి మీద కొట్టాడు అనుకోండి అలా కొట్టడం వల్ల వాళ్ళ అమ్మ ఒక విషయం అర్థం చేసుకుంటుంది ఏమని అంటే నేను అల్లరి చేయొద్దు అని చెప్తే ఈ పిల్లోడు అల్లరి అనే దానికి ఏది నిర్వచనం అనేది అర్థం చేసుకోలేదు కాబట్టి ఈ వస్తువును కింద పడేశాడు ఇది అల్లరిలో భాగం కాదని అతను భావించాడు అని భావించి ఏం చేయొచ్చు అంటే అల్లరి అంటే ఏంటి అని ఒక పేపర్ మీద మీ కింద వస్తువులు పడగొట్టద్దు ఎవరిని ఏమనొద్దు ఇలాంటివన్నీ ఒక వంద అంశాలు రాసి ఆ పిల్లోడికి ఇచ్చింది ఆ పిల్లోడు అవన్నీ చదువుకొని ఏం చేశాడంటే మొత్తం చదువుకొని వెళ్ళి పక్కనున్న ప్లగ్లో వెళ్ళి ఏలు పెట్టాడు అనుకోండి అంటే అప్పుడు అర్థం ప్లగ్లో ఏలు పెట్టకూడదు అనే విషయం ఆ పేపర్లో రాయలేదు కాబట్టి వాడు దాన్ని అల్లరిలో భాగంగా పరిగణించలేదు అంటే అల్లరి ఏదన్నా ఒక చిన్న తప్పు చేసినా కూడా ఈ పని చేయొద్దు అని అనే అవకాశం ఉంటే వాడు ఏ తప్పు చేసినా ఆ తప్పుని తల్లి గమనిస్తే ఈ తప్పు ఇది చేయొద్దని చెప్తుంది కానీ తప్పు అంటే ఏవేవి తప్పులో ముందే ఒక జాబితా ఇస్తే ఆ జాబితాలో కాకుండా మరో తప్పు చేసే అవకాశం ఉంటుంది కదా అలాగే ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఏది రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది చెప్పదండి ఒకేసారి ఆ సందర్భం వచ్చినప్పుడు ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం అని చెప్తుంది తప్ప రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ ఇవ్వద్దు ఎందుకంటే అలా డెఫినేషన్ ఇస్తే ఏమవుతుంది అంటే ఓహో సుప్రీంకోర్టు ఇలా చేయకూడదనింది కాబట్టి మనం ఇంకోలాగా చేద్దాం అని ఇంకోలాగా చేసే అవకాశం పార్లమెంట్కు ఉంది అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రజల హక్కులు దెబ్బ తినొచ్చు కానీ సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే రా పార్లమెంట్ ఏదైనా ప్రజల హక్కులకు భంగం కలిగించే చర్య చేసినప్పుడు ఇది తప్పు అని చెప్తుంది కానీ పలానా పలానా పలనా తప్పు అని చెప్పదండి సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేదానికి డెఫినేషన్ లేదు ఏ ఉద్దేశం కోసం ఏ లక్ష్యాల కోసం రాజ్యాంగం రాసుకున్నామో అదే రాజ్యాంగ మౌలిక స్వరూపం అని మనం గతి గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగంగా ఉంది కాబట్టి ఆర్టికల్ థర్టీ టూను మనం తొలగించడానికి వీళ్ళే ఈ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం రాజ్యాంగ పరిహార హక్కు ప్రకారం అనేక రకాలైనటువంటి రిట్స్ని సుప్రీంకోర్టు జారీ చేస్తుంది హైకోర్టు జారీ చేస్తుంది ఈ రిట్స్ అంటే ఆజ్ఞలు అని మనం అర్థం చేసుకోవాలి ఈ రిట్స్ ఒక్కొక్క దాని గురించి మనం చర్చిద్దాం ఈ రిట్స్లో మొదటిది ఏంటి అంటే హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు ఇరవై నాలుగు గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి నిర్బంధించిన వ్యక్తిని అంటే మామూలుగా పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి అలా అరెస్ట్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచి రోజుల తరబడి హింసించి ఇలా చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదండి అసలు పోలీసులకి ఒక వ్యక్తిని కొట్టే రైట్ లేదు కొట్టడం కానీ తిట్టడం కానీ దూషించడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడం కానీ వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నేలాగా చేయడం కానీ ఇలాంటివి ఏమీ రైట్ లేదు రాజ్యాంగబద్ధంగా ప్రతివాడికి ఆత్మగౌరవంతో బతికే ఉంది జీవించే హక్కు ఉంది కాబట్టి ఎవరిని ఎవరు ఇలాంటి ఇబ్బందికరమైన చర్యలకు గురి చేయకూడదు ఒకవేళ అతను తప్పు చేసి ఉంటే చట్టం ప్రకారమే అతన్ని శిక్షించాలి తప్ప వీళ్ళకి వీళ్ళు హింసించడానికి వీలేదండి సో హెబియస్ కార్పస్ ఏమంటుందంటే ఎవరైనా ఒక వ్యక్తి నిర్బంధిస్తే ఆ నిర్బంధించిన వ్యక్తిని ఏం చేయాలి ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి కోర్టు అవసరం అనుకుంటే అతనికి ఏదైనా శిక్ష విధించడం కానీ లేదా కేసు విచారణ చేయడం కానీ ఏదో కోర్టు ప్రొసీజర్ వేరే ఉంటుంది ఆ కార్యకలాపాలు జరుగుతాయి తప్ప వ్యక్తిని వేరే వాళ్ళు అంటే పోలీసులు కానీ లేదా ఇతర ఇతర ఎవరైనా వ్యక్తులు కానీ నిర్బంధించి ఉంచడానికి వీలు లేదండి ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇరవై నాలుగు గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచాలి అని చెప్తున్నటువంటి రిట్ హెబియస్ కార్పస్ రిట్ అంటే ఆజ్ఞాని లాటిన్ భాషలో ఈ రిట్స్ అనే వాటికి ఆర్డర్స్ అనే అర్థమండి ఇది హెబియస్ కార్పస్ మొదటి అంశం అయితే ఈ హెబియస్ కార్పస్ అనే రిట్ అన్ని సందర్భాల్లోనూ జారీ చేయడానికి వీలేదండి అంటే ఎవరైనా ఒక వ్యక్తిని ఒకవేళ కోర్టు పర్మిషన్తో అరెస్ట్ చేస్తున్నప్పుడు కానీ లేదా అతను ఆ కోర్టు పరిధిలోకి రానప్పుడు కానీ లేదా ఎవరైనా సరే కోర్టు ధిక్కారు నేరానికి పాల్పడ్డప్పుడు నిర్బంధించినప్పుడు కానీ అలాంటి సందర్భాల్లో హెబియస్ కార్పస్ జారీ చేయడం జరగదు మిగతా సందర్భాల్లో హెబియస్ కార్పస్ జారీ చేయడం జరుగుతుంది ఇది హెబియస్ కార్పస్ హెబియస్ కార్పస్ అంటే టు హ్యావ్ ఏ బాడీ అని అర్థం రెండవ రిట్ ఏంటి అంటే మాండమస్ మాండమస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్వర్తించవలసిన విధులను నిర్వర్తించకపోతే న్యాయస్థానాలు ఆ వ్యక్తిని ఆ విధిని నిర్వర్తించమని ఆజ్ఞాపిస్తాయి దాన్నే మాండమస్ అంటారు అంటే మాండమస్ అంటే వీ కమాండ్ అని ఓ ప్రభుత్వ ఉద్యోగి అతను చేయాల్సిన పని చేయాలి అలా చేయకపోతే ఏం చేస్తారు న్యాయస్థానాలు మాండమ శ్రిట్ జారీ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు హైకోర్టు ఎవరైనా సరే ఈ మాండమ శ్రెట్టు జారీ చేయవచ్చు ఇక్కడ మనం మాట్లాడుకునే సందర్భంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్వర్తించవలసిన విధిని నిర్వర్తించకపోతే అని చెప్తాం కానీ ఈ మాండమస్ అనే రిట్టు ప్రభుత్వ ఉద్యోగి అనే ఒక ఉద్యోగి మీద మాత్రమే జారీ చేయడం జరగదండి ప్రభుత్వ ఉద్యోగి మీద కావచ్చు ట్రిబ్యునల్ మీద కావచ్చు కింది కోర్టు మీద కావచ్చు మంత్రి మండలి మీద కావచ్చు అవసరమైతే భారత ప్రభుత్వం మీద కూడా కావచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు భూపాల్ గ్యాస్ ఉదంతంలో జరిగినటువంటి అంటే ఆ సందర్భంలో అనేక మంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళకు నష్టపరిహారం చెల్లించలేదని భావించి భారత ప్రభుత్వం మీదనే సుప్రీంకోర్టు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి మాండమాస్ రెట్టు జారీ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగి తాను నిర్వర్తించవలసిన విధులు నిర్వర్తించకపోతే ఆ విధి నిర్వర్తించమని ఆజ్ఞాపిస్తూ న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వే ఏంటి మాండమాస్ అది గుర్తుంచుకోవాల్సిన విషయం మాండమాస్ అయితే ఈ మాండమాస్ అనే రిట్టు కొన్ని సందర్భాల్లో జారీ చేయకూడదు ఎవరి ఎవరి మీద జారీ చేయకూడదు ఈ మాండమాస్ రెట్టు అంటే రాష్ట్రపతి గవర్నర్ల మీద మాండమాస రెట్టు జారీ చేయకూడదు అదేవిధంగా విచక్షణాత్మక విధులు నిర్వర్తించమని జారీ చేయకూడదు డిస్క్రిమినేటరీ ఫంక్షన్స్ విషయంలో మాండమాస రెట్టు జారీ చేయకూడదు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయమని కూడా మాండమాస్ రెట్టు జారీ చేయకూడదండి ఇది మాండమాస్ హెబియస్ కార్పస్ మాండమాస్ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ అంటే ఏంటి అంటే ఒక కింది కోర్టు తన పరిధిలోకి రాని ఒక కేసును విచారించినప్పుడు ఆ విచారణ కొనసాగుతూ ఉంటే పై న్యాయస్థానం ఆ కేసు సంబంధిత కోర్టు పరిధిలోకి రాదని ఆ విచారణ నిలిపివేయమని పై అప్పుడే పైకోర్టు ఏం చేస్తుంది కింది కోర్టును ఆజ్ఞాపిస్తుంది ఒక కింది కోర్టు తన పరిధిలోకి రాని ఒక కేసును తెలియకో పొరపాటునో ఏదో రకంగా విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆ కేసు మీ పరిధిలోకి రాదు ఆ విచారం నిలిపివేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తూ పైకోర్టు జారీ చేసే ఏంటి అంటే ప్రొహిబిషన్ ఈ ప్రొహిబిషన్ తర్వాత నెక్స్ట్ సెర్షియోరీ అనే రెట్టు కూడా ఉంటుంది ఈ సెర్షియోరీ అనే రెట్టు ఏం చెప్తుంది అంటే ఒక కింది కోర్టు తన పరిధిలోకి రాని కేసును విచారించి తీర్పు కూడా ఇచ్చేసిన తర్వాత తెలియక పొరపాటున అప్పుడు పైకోర్టు గుర్తించినట్టయితే ఆ కేసు సంబంధ కోర్టు పరిధిలోకి రాదని ఆ తీర్పును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేస్తారు ప్రొహిబిషన్కి సెర్ష్యూరీకి చాలా చిన్న డిఫరెన్స్ ఉందండి ప్రొహిబిషన్ ఏమో విచారణలో ఉన్నప్పుడు జారీ చేస్తారు సెర్ష్యూరీ ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత జారీ చేస్తారు అప్పుడు ఏం చేస్తారు అంటే కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని అది ఆ కోర్టు పరిధిలోకి రాదు కాబట్టి ఆ జడ్జిమెంట్ నిలిపివేసి ఆ కేసును సంబంధిత కోర్టుకన్నా తరలిస్తారు లేదా పైకోర్టే స్వయంగానన్నా తీసుకొని విచారించి జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది సెర్ష్యూరీ హెబియస్ కార్పస్ మాండమస్ ప్రొహిబిషను సెర్ష్యూరీ తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఐదవ రెట్ ఏంటి అంటే కో వారెంటో కో వారెంటో అంటే అట్ వాట్ అథారిటీ ఏ అధికారంతో అని అర్థం అండి ఒక అర్హత లేని వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని చేపట్టినప్పుడు ఏ అర్హతతో నువ్వు ఆ ఉద్యోగాన్ని చేపట్టావు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వే కో వారెంటో ఎవరినైనా సరే ఒక అర్హత లేని వ్యక్తి ఒక ఉద్యోగాన్ని చేపడితే ఏ అర్హతతో నువ్వు ఆ ఉద్యోగాన్ని చేపట్టావని న్యాయస్థానాలు ప్రశ్నించవచ్చు అదే కోవారెంటో అని చెప్పవచ్చు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం అని కాదండి ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ఒక పదవి కావచ్చు ఏదైనా సరే ఏ విషయంలోనైనా సరే కోవారెంటో జారీ చేయవచ్చు ఈ ఐదు రకాల రిట్లను సుప్రీంకోర్టు హైకోర్టు రెండూ జారీ చేస్తాయి అయితే ఈ రిట్స్ జారీ చేసే అధికారం అన్ని హైకోర్టులకి సుప్రీంకోర్టు కూడా ఉంది భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వం సుప్రీంకోర్టుతో పాటు కలకత్తా బొంబాయి మద్రాస్ హైకోర్టులకు మాత్రమే రిట్స్ జారీ చేసే అధికారం ఉండేది వాటిని ప్రెసిడెన్సీ కోర్ట్స్ అని అనేవాడు ఈ ఐదు రిట్ల తర్వాత అంటే ఈ ఐదు రిట్లేమో రాజ్యాంగంలో ఉన్నాయి దీని తర్వాత మళ్ళీ మనకి ఇంజంక్షన్ అనే రిట్ కూడా ఒకటి ఉందండి ఈ ఇంజంక్షన్ అనే రిట్ రాజ్యాంగంలో లేదండి ఇది హైకోర్టు మాత్రమే జారీ చేసే రిట్ ఇంజంక్షన్ అనేది ఒక పని చేయమని కానీ లేదా చేయవద్ద అని కానీ ఆజ్ఞాపిస్తూ ఇచ్చే ఉత్తర్వే ఇంజంక్షన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఐదు రకాల రిట్లు జారీ చేస్తుంది హైకోర్టు కూడా ఈ ఐదు రకాల రిట్లు జారీ చేస్తుంది కానీ అదనంగా రాజ్యాంగంలో లేకపోయినా ఇంజంక్షన్ అనే రిట్ జారీ చేస్తుంది ఏదైనా ఒక పని చేయండి లేదా నిలిపివేయండి అని జారీ చేస్తూ ఇచ్చే ఉత్తర్వే ఇంజంక్షన్ అని గమనించాలి ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రమే రిట్స్ జారీ చేస్తుంది హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకు భంగం కలిగినా కూడా రిట్స్ జారీ చేస్తుంది ప్రాథమిక హక్కులు అంటే భారత రాజ్యాంగంలో మూడో భాగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న నిబంధనల గురించి ఏమో సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడం జరుగుతుంది హైకోర్టు ఈ మూడో భాగము ప్లస్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇతర భాగాలకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది కలిగినా కూడా రిట్స్ జారీ చేయడం జరుగుతుందండి ఇది రాజ్యాంగ పరిహార హక్కు ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే మాత్రమే రిట్స్ జారీ చేస్తుంది హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర హక్కులకు భంగం కలిగినా కూడా రిట్స్ జారీ చేస్తుంది ప్రాథమిక హక్కులు అంటే భారత రాజ్యాంగంలో మూడో భాగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉన్న నిబంధనల గురించి ఏమో సుప్రీంకోర్టు రిట్ జారీ చేయడం జరుగుతుంది హైకోర్టు ఈ మూడో భాగము ప్లస్ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇతర భాగాలకు సంబంధించి ఏమన్నా ఇబ్బంది వెళ్ళినా కూడా రిట్స్ జారీ చేయడం జరుగుతుందండి ఇది రాజ్యాంగ పరిహార హక్కు ఇక్కడ గమనించాల్సినవి అంటే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు అని అనుకున్నాం కానీ ప్రాథమిక హక్కుల్లో మొదటి ప్రాథమిక హక్కు స్టార్ట్ చేసింది ఆర్టికల్ ఫోర్టీన్తో స్టార్ట్ చేశాం కానీ పన్నెండు పదమూడు గురించి చెప్పుకున్నాం పన్నెండు రాజ్యం నిర్వచనం అని తర్వాత పదమూడు న్యాయ అధికారం అని ప్రాథమిక హక్కులు ఆర్టికల్ థర్టీ టూలో రాజ్యాంగ పరిహార హక్కుతో పూర్తవుతాయి కానీ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు నిబంధనలు కూడా ప్రాథమిక హక్కులకు సంబంధించినవే అవి ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రత్యేక పరిస్థితులు అని గమనించాలి దీంట్లో ఆర్టికల్ థర్టీ త్రీ ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులు కొన్ని వృత్తుల వారికి తాత్కాలికంగా వర్తించకుండా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది అంటే భారత పౌరులందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి కానీ కొన్ని వృత్తుల వారికి అవసరమైన సందర్భాల్లో ప్రాథమిక హక్కులు వర్తించకుండా చట్టం చేయొచ్చు పార్లమెంట్ అని చెప్తుంది అంటే ఎవరు వాళ్ళు ఏ వృత్తులు అంటే సైనికులు పారామిలిటరీ దళాలు పోలీసులు నిఘా వర్గాలు ఇలాంటి వర్గాల వాళ్ళకి ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా వర్తించకుండా చట్టం చేయాలి అంటే పార్లమెంట్ చట్టం చేయొచ్చు తాత్కాలికంగా వర్తించకుండా చేయొచ్చు అలా ఎందుకు చేయాలి మరి వాళ్ళు ఏమైనా తప్పు చేశారా అంటే అది కాదండి ప్రాథమిక హక్కులు ఆ వర్గాల్లో ఉన్న వాళ్ళ సర్వీసులు దేశానికి ఎమర్జెన్సీగా ఉపయోగపడవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుద్ధం జరుగుతోంది అనుకోండి ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక పండుగ జరుగుతోంది అదే సందర్భంలో ఒక పండుగ వచ్చింది అలాంటప్పుడు ఒక సైనికుడు నేను ఇప్పుడే పండుగ చేసుకుంటాను అంటే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం నాకు మత స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను వెళ్తాను అంటే కుదరదు అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తిని నిలువరించాల్సిన అవసరం ఉంది అంటే అలా చేస్తారని కాదు సైన్యం అలా చేస్తారని అలా కాదు వాళ్ళకి చాలా దేశభక్తి భావం ఇవన్నీ ఉంటాయి కానీ ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో రాజ్యాంగం ఏం చేసింది అంటే కొన్ని వృత్తుల వారికి కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కులు వర్తించకుండా చట్టం చేయడం కోసం అలా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది అన్న అంశాన్ని రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ త్రీలో పొందుపరచడం జరిగింది దీని ప్రకారం పోలీసులు సైనికులు నిఘా వర్గాలు పారామిలిటరీ దళాలు వీళ్ళందరికీ కూడా ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా వర్తించకుండా నిలిపి ఉంచేటువంటి అధికారం పార్లమెంటుకు ఉందని గమనించాలి నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ ఫోర్ ఈ ఆర్టికల్ థర్టీ ఫోర్ సైనిక శాసనం గురించి చెప్తుందండి సైనిక శాసనం సైనిక శాసనం లేదా మార్షల్లా ఈ సైనిక శాసనం గురించి ఏం చెప్తోంది అంటే ఏదైనా ఒక ప్రాంతంలో సైనిక శాసనం మార్షల్లా విధించవచ్చు మార్షల్లా విధిస్తే సైనిక శాసనం విధిస్తే ఏమవుతుంది అక్కడ అంటే పౌరులకు ప్రాథమిక హక్కులు ఉండవు అంటే మనకు ప్రాథమిక హక్కులు జనరల్గా ప్రాథమిక హక్కుల గురించి చెబుతూ ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితుల్లో సస్పెండ్ అవుతాయి అత్యవసర పరిస్థితుల్లో కూడా సస్పెండ్ అవని ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఆర్టికల్ ట్వంటీలో ఉన్నటువంటి శిక్షల నుంచి రక్షణ ట్వంటీ వన్లో ఉన్న జీవించే హక్కు అనుకుంటాం కానీ ఏదైనా ఒక ప్రాంతంలో సైనిక శాసనం మార్షల్లా విధిస్తే ప్రాథమిక హక్కులన్నీ సస్పెండ్ అవుతాయి అంటే ఇంక్లూడింగ్ ట్వంటీ ట్వంటీ వన్తో సహా అన్నీ సస్పెండ్ అవుతాయి అసలు సైనిక శాసనం అంటే ఏంటి అంటే సైనికులకు అధికారాలు ఇవ్వడం అంటే ప్రస్తుతం మనం మణిపూర్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం అక్కడ సైనిక శాసనం కొనసాగుతోంది అక్కడ మణిపూర్ రాష్ట్రంలో షర్మిళ అనే వ్యక్తి షర్మిళ చాను లేదా ఇమోం షర్మిళ అనే పిలిచేటువంటి ఈమె గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ సైనిక శాసనానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తూనే ఉంది అంటే ఈ సైనిక శాస్త్రం సమంజసం కాదని చెప్తుంది అంటే ఈ సైనిక శాస్త్రం అంటే సైనిక శాస్త్రం అని కాదండి అక్కడ సైనిక దళాలకి ఇవ్వబడ్డ ప్రత్యేక అధికారాలకు వ్యతిరేకంగా ఆమె నిరాహార దీక్ష చేస్తుంది అన్ని సంవత్సరాల నుంచి ఎలా నిరాహార దీక్ష చేస్తారు అంటే ఆమె నిరాహార దీక్ష చేస్తూ ఉంది శరీరంలో ఎనర్జీ అంతా అయిపోయిన తర్వాత ఆమె పెయింట్ అయిపోవడం వాళ్ళు ఎమ్మెడే హాస్పిటల్ తీసుకెళ్ళడం మళ్ళీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం తల్లి మళ్ళీ కోలుకోవడం కోలుకున్నాక మళ్ళీ నిరహార దీక్ష శిబిరానికి రావడం ఇలా కొనసాగుతూనే ఉంది ప్రపంచంలో అతి ఎక్కువ సార్లు అరెస్ట్ అయిన మహిళగా హెర్మిలా చాను రికార్డు సృష్టించడం జరిగింది ఈమెను ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఎందుకు ఇలా అంటే సైనికులకు అపరిమితమైన అధికారాలు ఎందుకు ఇవ్వాలి అసలు అంటే వాళ్ళు ఎవరన్నా కాల్ చంపేశారనుకోండి అయినా వాళ్ళని ఎవరు ప్రశ్నించకుండా ఉండే అవకాశం ఎందుకు ఇవ్వాలి అని అంటే సంఘ విద్రోహ శక్తులు దేశంలో ఎంటర్ అవుతుంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే దేశంలో ఎంటర్ అవుతుంటే వాళ్ళు నిదానంగా విచారించే అవకాశం ఉండదు కాబట్టి అవసరమైతే సైన్యానికి పవర్ఫుల్ అధికారాలు ఉండాలనే ఉద్దేశంతో ఆర్టికల్ థర్టీ ఫోర్ను పొందుపరచాం కానీ దురదృష్టం ఏంటంటే మణిపూర్ రాష్ట్రంలో సైనికులు మహిళల మీద లైంగిక వేధింపులకు లైంగిక అత్యాచారాలకు పాల్పడి వాళ్ళని చంపేశారు అలా జరగడం వల్ల ఒక పత్రికలో పనిచేస్తున్నటువంటి షర్మిల అనే వ్యక్తి సైనికుల సైనిక ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపసంహరించాలని ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఇక్కడ ఆర్టికల్ థర్టీ ఫోర్లో ఏం చెప్పడం జరిగిందంటే సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులు వర్తించకుండా చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది ఇది ఆర్టికల్ థర్టీ ఫోర్ దీని తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన నిబంధన ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఇదేంటి అంటే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏం చెప్తుంది అంటే ప్రాథమిక హక్కులు సాధారణంగా అమలు అమలవుతాయి ఏదైనా ఒక ప్రాథమిక హక్కు అలా అమలు కానట్టయితే ఆ ప్రాథమిక హక్కును అమలు చేయడం కోసం చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంది అని చెప్తున్న నిబంధన ఆర్టికల్ థర్టీ ఫైవ్ సాధారణంగా ప్రాథమిక హక్కులు అమలు అమలవుతూ ఉంటాయి ఏదైనా ఒక ప్రాథమిక హక్కు అలా అమలు కాకపోతే దాన్ని అమలు చేయడం కోసం చట్టం చేసే అధికారం ఎవరికి ఉంది పార్లమెంటుకు ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటరానితనం నిషేధం అనే అంశం ఉంది ఆర్టికల్ సెవెంటీన్లో అది అంటరానితనం నిషేధం ఉంది కదా అని అంటరానితనం అంతా దేశంలో అంటరానితనం లేకుండా ఉండలేదు మొదట్లో దాన్ని అమలు చేయడం కోసం మళ్ళీ మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ నైన్లో చట్టాలు చేయడం జరిగింది అట్లా జనరల్గా ప్రాథమిక హక్కులు వాటంతరగా అవి అవుతాయి ఏదైనా ఒక ప్రాథమిక హక్కు అలా అమలు కాకపోతే దాన్ని అమలు చేయడం కోసం పార్లమెంట్ ఏం చేయొచ్చు అంటే చట్టం చేయొచ్చు అని మనకి ఆర్టికల్ థర్టీ ఫైవ్లో చెప్పడం జరిగింది ఇది ఓవరాల్గా ప్రాథమిక హక్కులండి ఈ ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో గ్రూప్ టూ లాంటి ఎగ్జామినేషన్లో దాదాపుగా పన్నెండు మార్కులు రావడానికి అవకాశం ఉంది మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇది ఇది అభ్యర్థులు గమనించాలి